हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल लतास किचन। ఈ రోజు వీడియోలో మర్త కజ ఎలా చేయాలో నేర్చుకుందాం। ఆల్రెడీ ఒక వీడియోలో బేబీ మర్త కజ చేశాను, కానీ ఈ వీడియోలో బాహుబలి మర్త కజ ఎలా చేయాలో చూద్దాం। దీన్ని తాపేశ్వరం కజ కూడా అంటారు, చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి। ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం। ముందుగా ఒక బౌల్ లో 2 కప్స్ మైదా పిండి వేసుకోవాలి। చిటికెడు ఉప్పు వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేసుకొని తర్వాత 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి। चपाती मुद्दला रेडी चूँगी। इला चपाती मुद्दन चुस्क 10-20 मिनट वरकू पक्न पेवाली गैप मैं शुगर सिरप गिन्ने गानी कड़ाई गानी हीट चेसी अंदुलो 1 कप चक्कर वेसुकोवाली, अलागे 1 कप वाटर वेसुकोवाली। 1 कप चक्कर को 1 कप नील वेसुकोवाली। मनं ए कप तो अयिते चक्कर यूज चेसामो अदे कप लो वाटर वेसुकोवाली। मीडियम फ्लेम लोने चक्कर अंता करिगी लाइट गा तीग पकं रावाली। రసం వేసుకోవాలి। ఇలాగా నిమ్మకాయ రసం వేసుకుంటే చక్కెర గట్టిగా అవదు, అలాగే కొంచెం యాలకుల పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి। చూడండి, ఇలాగా లైట్ గా తీగ పక్కం అనేది రావాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం। 20 మినిట్స్ తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి। పిండిని బాగా కలుపుకొనిన తర్వాత 6 లేదా 7 ఉంటల్ని చేసుకోవాలి। చూడండి, ఉంటల్లన్నీ రెడీ చేసిన తర్వాత ఒక ఉంటను తీసుకొని కార్న్ ఫ్లోర్ చల్లుకొని చపాతీ లాగా రుద్దుకోవాలి। ఇలాగే అన్ని చపాతీల్ని కూడా 3 పార్ట్స్ గా కట్ చేసుకొని లైట్ గా ఆయిల్ అప్లై చేసి కార్న్ ఫ్లోర్ చల్లుకొనిన తర్వాత ఇలాగా కొంచెం టైట్ గా రోల్ చేసుకోవాలి। చూడండి, చపాతీ మొత్తం ఇలాగా రోల్ చేసుకొనిన తర్వాత లాస్ట్ ఎడ్జ్ లో కొంచెం వాటర్ అప్లై చేసి సీల్ చేసుకోవాలి। ఇలాగా రోల్ చేసుకొనిన తర్వాత ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ గా కట్ చేసుకోవాలి। 2 పార్ట్స్ గా కట్ చేసుకొనిన తర్వాత చూడండి లేయర్స్ ఎంత బాగా వచ్చాయో, అలాగే కొంచెం సైడ్ లో కట్ చేసుకోవాలి। ఈ కట్ చేసిన పార్ట్ ని ఫ్రై చేసుకోవచ్చు। కజాని లైట్ గా ప్రెస్ చేసుకొని చపాతి కర్రతో రుద్దుకోవాలి। చూడండి, ఇలాగా రుద్దుకొనిన తర్వాత ఫ్రై చేసుకోవాలి।
డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేయాలి. హై ఫ్లేమ్లోనే ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఒక్కసారి మర్త కాజా ఆయిల్ వేసిన తర్వాత మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మర్త కాజాను ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. 10 to 15 minutes పడుతుంది ఈ మర్త కాజా కరెక్ట్గా ఫ్రై అవ్వడానికి. మీరు హై ఫ్లేమ్లోనే ఈ మర్త కాజాను ఫ్రై చేసుకుంటే బయట కలర్ వస్తుంది కానీ లోపల కరెక్ట్గా ఉడకదు. అందుకే మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల ఉండే లేయర్స్ కరెక్ట్గా ఫ్రై అవుతాయి. చూడండి, మర్త కాజా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చింది, అలాగే లోపల ఉండే లేయర్స్ కరెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని షుగర్ సిరప్లో డిప్ చేయాలి. మర్త కాజా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ని ఇలాగా పైన నుంచి వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మర్త కాజాకి షుగర్ సిరప్ వేసుకోవాలి, అప్పుడే లేయర్ లేయర్కి షుగర్ సిరప్ పోతుంది. ఇప్పుడు షుగర్ సిరప్లో మర్త కాజాను 30 seconds పెట్టుకోవాలి. 30 seconds తర్వాత మర్త కాజాను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంత ఎమిఎమిగా ఉండే బాహుబలి కాజా రెడీ. ఎప్పుడు బేబీ మర్త కాజా కాకుండా ఇలాగా బాహుబలి కాజా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా బాహుబలి కాజా ఎలా చేయాలనో, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ టంగని కొట్టండి, సో దట్ మా ఫర్దర్ నోటిఫికేషన్ అంతా మీకు వస్తుంది. టేక్ కేర్, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.